మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రపంచకప్ తర్వాత రిటైర్ అవుతాడనే ఊహాగానాలకు కాస్త బ్రేక్ ఇస్తూ మహేంద్ర సింగ్ ధోని కొన్ని రోజుల పాటు సైన్యంలో సేవలు అందించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆర్మీ బెటాలియన్లో సేవలు అందించేందుకు మిస్టర్ కూల్ క్రికెటర్ ఎంఎస్ ధోని చేసుకున్న దరఖాస్తునకు భారత ఆర్మీ నుంచి అంగీకారం లభించింది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమోదముద్ర వేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వెస్టిండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదని ధోని స్వయంగా పేర్కొన్న నేపథ్యంలో తుది జట్టులో ఆయన స్థానంలో రిషబ్ పంత్ను ఎంపిక చేశారు. అయితే ఇప్పటికే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోని ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 నెలల పాటు పారాచూట్ ఆర్మీ రెజిమెంట్లో పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ధోని భారత ఆర్మీ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకోగా దీనికి భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అంగీకారం తెలపడంతో ధోని సైన్యంలో సేవలు అందించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఇదిలా ఉంటే పారాచూట్ రెజిమెంట్ బెటాలియన్లో 2 నెలల పాటు సాధారణ సైనిక శిక్షణ తీసుకోనున్నారు. ధోని గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ పదవిలో ఉన్నప్పటికీ ఆయనను ఎలాంటి ప్రత్యక్ష సైనిక విధుల్లో పాల్గొనేందుకు అనుమతి ఉండదని, అలాగే కల్నల్ హోదాలో ఆయన సైనిక కార్యకలాపాల్లో ఆయనకు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని సన్నిహిత వర్గాలు తేల్చుతున్నారు. కేవలం శిక్షణ పొందేందుకు మాత్రమే అనుమతిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ధోని ఎక్కడ పనిచేయబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో సైన్యం నుంచే సమాచారం బయటకు వచ్చింది. లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగిన ధోని జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు కాశ్మీర్ లోయలో సేవలందించనున్నాడు. దీనికి సంబంధించి ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాశ్మీర్ లోయలోని సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ గార్డ్ డ్యూటీల్లో ధోని పాల్గొనబోతున్నాడని వెల్లడైంది. కాశ్మీర్ వ్యాలీలోని సైనిక శిబిరాల్లో సైనికులతో కలిసి దేశ రక్షకుడిగా ధోని విధులు నిర్వహించనున్నాడు. 2011 సంవత్సరంలోనే గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందిన ధోని టెరిటోరియల్ ఆర్మీకి చెందిన 106 ఇన్ఫాంట్రీ బెటాలియన్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ బెటాలియన్ బెంగళూర్ హెడ్ క్వార్టర్స్ కేంద్రంగా పనిచేస్తోంది. 2015 ధోని తొలిసారి సైనిక పారాట్రూపర్గా 4 రోజుల పాటు శిక్షణ కూడా తీసుకున్నాడు. అప్పుడు అతను పెద్ద సాహసమే చేశాడు. 1250 అడుగుల ఎత్తులో AN-32 సైనిక విమానం నుంచి ధోని పారాచూట్ సహాయంతో కిందకు దూకి నేల మీద సురక్షితంగా ల్యాండ్ అయ్యాడు. దీంతో అతడికి పారాట్రూపర్గా అర్హత వచ్చింది. అయితే ఆగ్రాలో ధోని శిక్షణ పొందిన 4 రోజుల పాటు సాధారణ సైనికుడిగానే ఉన్నాడని, తోటి సైనికులతోనే గది, భోజనం పంచుకున్నాడని సైనిక వర్గాలు తెలిపాయి. సైనిక పారాట్రూపర్ తరహాలో క్రమశిక్షణ తప్పకుండా తనకు కేటాయించిన పారాచూట్ను మడతపెట్టుకుని భద్రంగా చూసుకునేవారని, సాధారణ సైనికుల తరహాలోనే అన్ని రకాల సైనిక డ్రిల్స్లో పాల్గొన్నారని తెలిపారు. ధోని వద్ద ఆడి కార్ ఉన్నప్పటికీ ఆ 4 రోజులు మాత్రం ఆర్మీ కేటాయించిన జిప్సీ వాహనంలోనే తిరిగారని గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, ధోని సైనిక శిక్షణలో భాగంగా గన్ ఫైరింగ్, ఆయుధాల నిర్వహణ వంటివి నేర్చుకున్నట్లు తెలిపారు. ఇక ధోనికి ఆర్మీ నుంచి ఇప్పుడు జీతం కూడా వస్తుందని తెలుస్తోంది. ఆయనకు నెలకు సుమారు 70,000 రూపాయల జీతం చెల్లించనున్నారట.